हाय फ्रेंड्स मन तक आई तो अरटकाय वेपड़े तैयार चेसुकोवालो चूद्दाम दी దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరటికాయ ముక్కలు పసుపు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ పల్లీలు ఈ కారపొడిలో పుట్నాలు కొబ్బరి నువ్వులు కారం అన్ని కలిపి మిక్సీ చేసుకున్నాం ఇది ఒక 2 స్పూన్లు ఉంటుంది కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకుందాం pan వేడెక్కాక 1.5 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం తర్వాత దాన్ని pan అంతా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుదాం ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ పల్లీలు అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాం ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవన్నీ కలిసిపోయేలాగా కలుపుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో అరటికాయ ముక్కలు వేసుకుందాం అవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకుందాం ఇవి అన్ని వైపులా వేగాలి కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇవి మెత్తగా మగ్గటం కోసం ఒకసారి లోపల వరకు మగ్గేయలేదు చూద్దాం ఇవంత బాగా మగ్గలేదు ఇంకొద్దిసేపు వేయించుకుందాం మూత పెట్టుకుందాం ఇది సిమ్ లోనే ఎక్కువ సేపు వేయించుకోవాల్సి వస్తుంది ఈ కూరని ఇప్పుడు చూద్దాం వేగాయో లేదో పర్వాలేదు వేగాయి కొద్ది సేపు కలుపుతూ తిప్పుకుందాం ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా కారపొడి అది వేసుకుందాం అలాగే 1 స్పూన్ ఉప్పు పసుపు కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఆ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందాం ఒకసారి మరొక 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ సిమ్లో అలాగే ఉంచుదాం దీనివల్ల ఆ ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట ఉప్పు కారం అంతా కూడా ఓకే ఇప్పుడంతా చక్కగా పట్టింది ముక్కలకి ఉప్పు కారం అన్ని చక్కగా పట్టాయి చూడడానికి ఎంతో కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే ఎంతో రుచికరమైన అరటికాయ వేపుడు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో
కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.